హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీవాణి. వెల్కమ్ బ్యాక్ టు వాణి వ్లాగ్స్. ఈరోజు మీకు చికెన్ దమ్ బిర్యానీ చాలా సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను. బ్యాచిలర్స్ కూడా ఈ వీడియో చూసి ఈజీగా బిర్యానీ చేసేయచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, మన వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, నెయ్యి, ఫ్రైడ్ ఆనియన్స్, మసాలాలు, నిమ్మరసం, కొత్తిమీర, పుదీనా, ఫుడ్ కలర్, పెరుగు, వేడిపాలల్లో కొద్దిగా నానపెట్టిన కుంకుమ పువ్వు. శుభ్రంగా కడిగి పెట్టిన 1 కేజీ చికెన్. నేను కొంచెం పెద్ద సైజులో ఉన్న చికెన్ పీసెస్ని తీసుకున్నాను. నేను 1 కేజీ చికెన్కి 750 గ్రామ్స్ బాస్మతి రైస్ తీసుకున్నాను. హై క్వాలిటీ బాస్మతి రైస్ తీసుకుంటే బిర్యానీకి మంచి అరోమా, ఇంకా టేస్ట్ వస్తుంది. బాస్మతి రైస్ని వాష్ చేసి 1 అవర్ పాటు నానపెట్టండి. ఇప్పుడు చికెన్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోండి. అందులోకి 4 టేబుల్ స్పూన్ల కారం వేయండి. సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలాని వేయండి. కొద్దిగా చికెన్ మసాలా కూడా యాడ్ చేయండి. అలాగే బిర్యానీ మసాలాని వేయండి. 4 పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయల్ని కూడా వేయండి. కొద్దిగా కొత్తిమీర, ఇంకా పుదీనాని వేసుకోండి. ఇప్పుడు 1 కప్పు ఫ్రైడ్ ఆనియన్స్ని యాడ్ చేయండి. ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేయండి. కొద్దిగా నిమ్మరసాన్ని వేయండి. అలాగే 2 కప్పుల పెరుగుని యాడ్ చేయండి. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ని చికెన్ పీసెస్కి బాగా పట్టే వరకు మిక్స్ చేయండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యాక చికెన్ని మ్యారినేషన్ కోసం 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇప్పుడు మ్యారినేట్ అయిన చికెన్ని పాట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి 1 పెద్ద గిన్నె పెట్టుకొని అందులోకి 3.5 లీటర్ల నీళ్లు వేయండి. వాటర్ బాగా మరిగాక 1 స్పూన్ ఉప్పు వేయండి. ఇప్పుడు మరిగే వాటర్లో మసాలాలు వేద్దాం. మరాఠీ మొగ్గ, స్టార్, లవంగాలు, జాజికాయ, ఇలాచీలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, జాపత్రి, షహీ జీరా, బిర్యానీ పువ్వు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఇవన్నీ బాగా మరిగాక ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేయండి.
రైస్ ని 70% వరకు కుక్ అవ్వనివ్వండి. ఇప్పుడు చిల్లుల గరిటెతో రైస్ ని తీసుకొని లేయర్లు లేయర్లుగా పాట్ లోకి వేయండి. ఇప్పుడు రైస్ పైన ఆరెంజ్ ఫుడ్ కలర్ ని యాడ్ చేయండి. ముందుగా వేడి పాలలో నానబెట్టుకున్న కుంకుమ పువ్వుని కూడా వేయండి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ ని లేయర్ గా రైస్ పైన స్ప్రింకిల్ చేయండి. కొద్దిగా కొత్తిమీర వేయండి. ఆనియన్స్ ని ఫ్రై చేసుకున్న ఆయిల్ ని పాట్ లో వేయండి. అలాగే పుదీనాని వేయండి. చివరిగా ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేయండి. దమ్ చేయడానికి గోధుమ పిండితో పాట్ అంచులని సీల్ చేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాట్ పెట్టండి. మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక అరగంట పాటు కుక్ చేయండి. కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేయండి. ఒక 10 మినిట్స్ అయ్యాక లిడ్ ఓపెన్ చేయండి. చూసారా ఎంత బాగా కుక్ అయిందో. స్పైసీ హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్ ఐకాన్.